లండన్ కలకత్తా లండన్ ఈ ఫోటో ఏంటి? లండన్ నుంచి కలకత్తాకు బస్సు ప్రయాణం ఏందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మార్ఫింగ్ కాదు, ఫోటోషాప్ ఎడిటింగ్ కాదు, నిజంగా నిజం. ఈ ఫోటో 1950 నాటిది. ప్రపంచంలోని సుదూర రోడ్డు ప్రయాణ మార్గం కలకత్తా నుంచి లండన్ వరకు గల ఈ బస్సు ప్రయాణమే. ఇది భారతీయులు బ్రిటిష్ వారు ప్రారంభించింది కాదు. ఈ సర్వీస్ను సిడ్నీస్ ఆల్బర్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు ప్రారంభించారు. ఈ సర్వీసు 1950 ప్రారంభమై దాదాపు 25 సంవత్సరాల పాటు నడిచింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వీస్ను కొనసాగించలేకపోయారు. ఆ రోజుల్లో ఈ బస్సు ప్రయాణ ఛార్జీ 85 నుంచి 145 పౌండ్లు వరకు అయ్యేది. ఇది ఇండియాలో కలకత్తాలో ప్రారంభమై బెనారస్, అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ మీదుగా పాకిస్తాన్లోని లాహోర్, రావిల్పిండి, అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కాందహార్, అక్కడి నుంచి ఇరాన్లోని టెహరాన్, ఇస్తాంబుల్ మీదుగా యూరప్లోని బల్గేరియా, యుగోస్లోవియా, వియన్నా నుంచి పశ్చిమ జర్మనీ, బెల్జియం మీదుగా లండన్ చేరేది. ఈ మొత్తం ప్రయాణం 11 దేశాల మీదుగా సాగేది. 20,300 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణం కొనసాగేది. ఈ ప్రయాణానికి సుమారు 1 నెల రోజుల సమయం పట్టేది. అయితే ఈ మధ్యకాలంలో కూడా అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ఇండియన్ కంపెనీ దీన్ని తిరిగి ప్రారంభించింది. అయితే ఈ ప్రయాణంలో కొద్ది మార్పులు ఏంటంటే, ముంబై నుంచి ఇరాన్ వరకు సముద్ర ప్రయాణం ఉంటుంది. అంటే మధ్యలో ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలను స్కిప్ చేశారు. ఆ తర్వాత మరిన్ని యూరప్ దేశాలను చుట్టే ఈ యాత్రకు టికెట్ 25 లక్షలుగా ఉంది. వీలైతే మీరు ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.